हेलो गाइस, सो ई वीडियो लो न्यू पासपोर्ट अप्लाई चेसाक ऑनलाइन लो पासपोर्ट अपॉइंटमेंट शेड्यूल चेसुकुनाक सो पासपोर्ट ऑफिस की वेल्लाक अक्कड ए डॉक्यूमेंट चेक चेस्तारु पासपोर्ट ऑफिस लो कंप्लीट स्टेप बाय स्टेप प्रोसेस एला उंटुंदो सो ई वीडियो लो एक्सप्लेन चेस्तानु अंड ना प्रीवियस वीडियोस लो अंटे पासपोर्ट पैन नेनु कंप्लीट गा 3 वीडियोस चेसानु सो पार्ट 1 वीडियो लो न्यू पासपोर्ट एला अप्लाई चेसुकोवाली ऑनलाइन लो अनि పార్ట్ 2 వీడియోలో సో అపాయింట్మెంట్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలంటే పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ఆన్లైన్ లో ఎలా షెడ్యూల్ చేసుకోవాలని ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో పార్ట్ 1 పార్ట్ 2 లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను సో మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్లి లింక్స్ చెక్ చేసి వీడియో లింక్స్ పైన క్లిక్ చేసి సో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ మీరు చూడొచ్చు ఆ రెండు వీడియోస్ చూశాక ఈ పార్ట్ 3 వీడియో చూస్తే మీకు పాస్పోర్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే నేను ఐకార్స్ లో కూడా పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అప్డేట్ చేశాను సో ఐకార్స్ లోకి వెళ్లి చెక్ చేసి వీడియోస్ పైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గాని యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను సో ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి సో ఇక వీడియో కాన్సెప్ట్ లోకి వెళ్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాలి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లో 10th మెమో మ్యాండటరీ సో మిగతా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే ఇంటర్ మెమో గాని పీజీ డిగ్రీ మెమోస్ ఆప్షనల్ ఓకే మీ దగ్గర ఉంటే క్యారీ చేస్తే మంచిది అండ్ అడ్రస్ ప్రూఫ్స్ లో ఆధార్ కార్డ్ వచ్చేసి మ్యాండటరీ సో ఫుల్ సైజ్ ఆధార్ మనం క్యారీ చేయాలి సో మామూలుగా మనం హాఫ్ సైజ్ ఆధార్స్ పాకెట్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం హాఫ్ సైజ్ అంటే మీకు చిన్న కార్డ్ లాగా ఉంటుంది లామినేషన్ చేయించుకొని మనం పాకెట్ లో పెట్టుకుంటాం కదా అవి హాఫ్ సైజ్ ఆధార్స్ కి ఓన్లీ ఫ్రంట్ లో మన ఫోటో మన నేమ్ అండ్ ఆధార్ నెంబర్ బ్యాక్ సైడ్ అడ్రస్ వస్తుంది సో ఫుల్ సైజ్ ఆధార్స్ ఎలా ఉంటాయంటే సో ఆధార్ మనం కొత్తగా ఎన్రోల్ చేసుకున్నాక డౌన్లోడ్ చేసి ఇస్తారు కదా ఆన్లైన్ లో సో అలా మనం ఆన్లైన్ నుంచి ఫుల్ సైజ్ ఆధార్ డౌన్లోడ్ చేసుకుని క్యారీ చేయాలి ఫుల్ సైజ్ ఆధార్ కి ఫ్రంట్ లో మన ఫోటో అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి సో అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని ఫుల్ సైజ్ ఆధార్ మాత్రమే అడుగుతారు అలాంగ్ విత్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తో పాటు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా మనం క్యారీ చేయాలి సో ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పార్ట్ 2 వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ పార్ట్ 2 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూసి మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అండ్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ సో ఇవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకొని సేఫ్ గా మనం షెడ్యూల్ చేసుకున్న ఆన్లైన్ స్లాట్ ఉంటుంది కదా పాస్పోర్ట్ అపాయింట్మెంట్ కి ఆ స్లాట్ టైం కన్నా హాఫ్ ఎన్ అవర్ ముందు మనం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉండాలి సో పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాక అక్కడ సెక్యూరిటీ గార్డ్ మన డీటెయిల్స్ వెరిఫై చేసి మనల్ని లోపలికి పంపిస్తాడు పాస్పోర్ట్ ఆఫీస్ లోకి వెళ్ళాక కొన్ని క్యాబిన్స్ అయితే ఉంటాయి ఈ క్యాబిన్స్ లో పాస్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటారు సో వాళ్ళు మన డీటెయిల్స్ వెరిఫై చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాబిన్ దగ్గర ఒక క్యూ అయితే ఉంటుంది ఆ క్యూలో వెళ్లి మనం నిలబడాలా క్యూలో నిలబడి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్యాబిన్ లో మన డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకున్నామా లేదా అని చెక్ చేస్తారు అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సో పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అన్ని తెచ్చామా లేదా అన్ని తెచ్చుకున్నామా లేదా అని వెరిఫై చేసి డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉంటే సో మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు ఆ టోకెన్ పైన ఒక నెంబర్ అయితే ఉంటుంది వాళ్ళు ఇచ్చిన టోకెన్ తీసుకుని మనం పాస్పోర్ట్ వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేయాలి సో పాస్పోర్ట్ ఆఫీస్ లో మనకు ఒక అనౌన్స్మెంట్ స్పీకర్ అయితే ఉంటుంది ఆ అనౌన్స్మెంట్ స్పీకర్ లో మన టోకెన్ నెంబర్ అనౌన్స్ అయినప్పుడు సెకండ్ క్యాబిన్ దగ్గరికి మనం వెళ్ళాలి ఈ సెకండ్ క్యాబిన్ దగ్గర మన ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ఐడి మన ఫేస్ ఐడి సో సెక్యూరిటీ పర్పస్ మన ఫేస్ ఐడి ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ఐడి రెండు క్యాప్చర్ చేస్తారు ఓకే సో రెండు క్యాప్చర్ చేశాక వీళ్ళు థర్డ్ క్యాబిన్ దగ్గరికి పంపిస్తారు సో ఈ థర్డ్ క్యాబిన్ దగ్గర ఏమవుతుందంటే సో మనం పాస్పోర్ట్ అప్లై చేస్తాం కదా సో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా సాఫ్ట్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది సో సిస్టమ్ లో ఆ అప్లికేషన్ ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ మన అడ్రస్ ప్రూఫ్ అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ తోని మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు సో మన నేమ్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ లో ప్లస్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లో అడ్రస్ ప్రూఫ్ లో కరెక్ట్ గా ఉందా లేదా సర్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మన అడ్రస్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ లో మనం ప్రొవైడ్ చేసిన అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు లో కరెక్ట్ గా ఉందా లేదా అని క్లియర్ గా చెక్ చేస్తారు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ లో మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్ని మన ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్స్ తో మ్యాచ్ అయితే మనల్ని నెక్స్ట్ ఫోర్త్ క్యాబిన్ లోకి పంపిస్తారు ఏ డీటెయిల్స్ అయినా మ్యాచ్ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడ్రస్ లో రెంట్ కుండేవారు సో మీ ఆధార్ కార్డు లో ఆ రెంట్ కున్న అడ్రస్ మెన్షన్ చేసి ఉండేది
సో కొత్తగా మీరు ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు సో తర్వాత మీరు అడ్రస్ అప్డేట్ చేపియలేదు అంటే ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేపియలేదు సో మీరు న్యూ పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు సో బై మిస్టేక్ మీ న్యూ హోమ్ అడ్రస్ అప్డేట్ చేశారు బట్ ఆధార్ కార్డులో ఓల్డ్ అడ్రస్సే ఉంది అంటే మీరు రెంట్కున్న అడ్రస్సే ఉంది ఏమవుతుందంటే పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్లో ఉన్న అడ్రస్ మీ ఆధార్ అడ్రస్తోని మ్యాచ్ అవ్వదు సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ పాస్పోర్ట్ని హోల్డ్ చేసి మీ అపాయింట్మెంట్ రీస్కెడ్యూల్ చేస్తారు అంటే పాస్పోర్ట్ అపాయింట్మెంట్ రీస్కెడ్యూల్ చేసేస్తారు సో మీకు టైం ఇస్తారు అంటే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు ఆధార్ అడ్రస్ కరెక్షన్ చేసుకొని సో వాళ్ళు మీకు నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు ఇచ్చారో అంటే రీ అపాయింట్మెంట్ స్లాట్ ఎప్పుడు ఇచ్చారో ఆ డేట్కి మళ్ళీ వచ్చి మీరు మీ డీటెయిల్స్ వెరిఫై చేయించుకోవాలి నెక్స్ట్ మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ సో మీ ఎడ్యుకేషన్ అండ్ అడ్రస్ ప్రూఫ్ డీటెయిల్స్తో మ్యాచ్ అయితే సో ఏ ప్రాబ్లం లేకుంటే మిమ్మల్ని ఫోర్త్ క్యాబిన్లోకి పంపిస్తారు సో ఫోర్త్ క్యాబిన్లోకి వెళ్ళాక సో అక్కడ ఏ ప్రాసెస్ ఉండదు మీ పాస్పోర్ట్ అయితే అప్రూవ్ చేసేస్తారు ఓకే సో పాస్పోర్ట్ ఆఫీస్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది మీరు ఇంటికి వచ్చాక విత్ ఇన్ 1 or 2 weeks లో పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది సో పోలీస్ వెరిఫికేషన్ అంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీస్ మీ ఇంటికి వచ్చి సో మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేస్తాడు అంటే మీరు సేమ్ అడ్రస్లో ఉన్నారా లేదా మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి పోలీస్ వెరిఫికేషన్ క్లియర్ చేస్తాడు పోలీస్ వెరిఫికేషన్ క్లియర్ అయ్యాక విత్ ఇన్ 1 or 2 weeks లో ఒరిజినల్ హార్డ్ కాపీ అంటే పాస్పోర్ట్ ఒరిజినల్ హార్డ్ కాపీ పోస్ట్ లో మీకు ఇంటికి వస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో